నీలో మాది గెలుస్తాడు. ఎందుకంటే మా కులం ఫీలింగ్ మరి మన కులం ఫీలింగ్ చేస్తాం, ఎట్లా వేస్తాం, పసం చెట్టుకి తిన్నాం. ఇప్పుడు ఏ పాట నడితే ఆ పాట నడిచిన పని అవుతుంది, లేకుంటే ఒకరు ఒకళ్ళు గెలిచి ఇంకోళ్ళు గెలిస్తే పాట పని కాదు. ఇప్పుడు కాంగ్రెస్ గెలిచింది, టీఆర్ఎస్ పోయింది, ఇప్పుడు మాయపాడికి ఏ పని అయితే లేదు. రమ్మ ముత్తగా రోడ్డు మూసైపించారు, అయిపోయింది. ఇంకేందా సంఘటన అగ్నట్టు అయిందా, అయిందా కాలేదా? ఇప్పుడు మేము పోవాలంటే గడ మీ కలిసి తిరిగి వస్తున్నాం. కాంగ్రెస్ గెలిచి ఉంటే ఇప్పుడు మాకు మంచిగా ఉంటుండే. పదిహేను ఆయన గెలిచి ఎప్పటికాలే గెలితే అల్లే ఎప్పటికాలే ఉంటారు, ఉండొద్దు, ఎప్పటికాలే ఉండొద్దు. పొద్దున ఉండాలి, ఎక్కడ ఉండాలి, కొత్త కొత్త వాళ్ళు ఎక్కాలి. ఎక్కడ ఎక్కితే అనికి అంతగా తగ్గుతుంది. ఇక ఏడు బంగారం ఉంది, ఏడు ఎండి ఉంది, ఏడు ధనం ఉన్నది, ఏడు రూపాయలుగా మిషన్ ఉంది, అన్నీ తెలుసు వాళ్ళకు. మనకేం, మనం మేము పిచ్చోళ్ళం, మేము చదువుకోలేము, ఏం చేయలేము. ఇంకా కొత్త షేర్ల పని చేసేవాళ్ళం మేము, తెలుసా? అట్లా మోడీగా ఉన్నా, రాహుల్ గాంధీ ముగ్గురు ఉండాలి, ఇద్దరు ఏ కాంగ్రెస్ ఉండాలి మొత్తం. కాంగ్రెస్ ఉండాలి, ఇక కాంగ్రెస్ ఉండాలి మొత్తం. ఇక ఏంది పైసలు పడతాయి, పైసలు పడతాయి, పైసలు పడతాయి, పైసలు పడతారు. ఏంది కరెంట్ బిల్లు కట్టేస్తాం, అవి అసలు ఈ రేవంత్ రెడ్డి కూడా ఏంటని కూడా కూడా అడుగుతాం. డైరెక్ట్ అసెంబ్లీ మీటింగ్లో పెడితే అడుగుతా వస్తాం, అడుగుతా. భయం ఏం లేదు, ఉంటా వేస్తాం పైసలు అన్నారు, పైసలు లేవు, ఏం లేవు. అడిగి వేయించుకుంటాం, ఈసారి అడిగి వేయించుకుంటాం కాంగ్రెస్కే. రాగా ఈసారి సోనియా గాంధీ రాడి, ఇప్పుడైతే నీలం మాదని కంపల్సరీ గెలిపిస్తాము. ఇక పనులు కావమారు లేకుంటే మా ఇక్కడ పనులు కావు. ఇక ఇక్కడ ఆయన అక్కడ ఆయన ఇక్కడ ఆయన అంటే పనులు కావు.